దీనికంటే బాగాన కుస్తి పట్టగలుగుతావు అనుకున్నా శ్రీధం. ఆవుతో గొడవ పడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఆవు చాలా పవిత్రమైనది శ్రీధం. ఆవులాగే మధువుకి పూజ చేస్తావా? నేను విష్ణు భగవానునే ప్రార్థిస్తాను. నాకు సహాయం చేయమని ఇప్పుడు కూడా అతన్నే ప్రార్థిస్తున్నాను. అయితే ఖచ్చితంగా ఆయన నీకు తోడుంటారు. ఇది అసలేం బాలేదు కృష్ణ. ఎందుకు దద్దికి దొరికేలా చేశావు? నేనేం చేయలేదు, మహావిష్ణువే చేశారు. ఈ కుసుమవనంలో ఇప్పుడు పువ్వులు ఎక్కువగా పూస్తాయి. మన బుట్టలు పువ్వులతో నిండిపోతాయని నాకు అనిపిస్తోంది. మనం ఇంకో వైపున వెళ్తే మంచిది. ఎందుకు? కృష్ణుడు కళ్ళల్లో అల్లరి కనిపిస్తుంది. ఏదో ఆలోచన వేశాడు. మనం అటు వెళ్తే ఇరుకుపోతాం. అయినా కృష్ణుడు మనల్నేం చేస్తాడు? కృష్ణుడు పాలు పితికే పనిలో ఉన్నాడు కదా. అందువల్ల కృష్ణుడికి భయపడి చుట్టు తిరిగి వెళ్ళక్కర్లేదు. ఏంటి, ఏమైంది లక్ష్మి? ఎందుకు వాళ్ళ మీద పాలు పోస్తున్నావు? మీకు పాలు కావాలని ఇచ్చిందంట. ఇప్పటి వరకు నువ్వు పాలు పితికి పని చేసింది చాలు కృష్ణ. అలాగే అమ్మా, ఆవులను మేతకు తీసుకెళ్తాం. ఆ వాయిద్యాలు నాపండి, మాకు చిరాకు తెప్పించకండి. తాళవన నుంచి మాకు అమృతం ఇంతవరకు ఎందుకు రాలేదు? అదిగో ప్రభువా, రావటానికి మరీ ఇంత ఆలస్యమా? ఇందులో అమృతాన్ని నింపండి. దేనుకాసురుడు ఎలా ఉన్నాడో చెప్పండి. ఆ మరణదేవతని అంతం చేశాడా? నన్ను క్షమించండి ప్రభువా, కాని దేనుకాసురుడు మరణించాడు. మరణించాడా? అవును ప్రభువా, కాని నేను ఖచ్చితంగా చెప్పలేను. మన దేనుకాసురుణ్ణి అంతం చేసింది ఆ మరణదేవతే అని అనుకుంటున్నా. అంటే ఆ భవిష్యవాణి నిజమేనా? నేను వాణ్ణి చంపకపోతే వాడు నన్ను చంపేస్తాడు. మిగతా అమృతాన్ని తెప్పించండి. ఆలోచించాలన్నా నాకది కావాలి. నన్ను మరోసారి క్షమించండి ప్రభు, ఇప్పుడు ఇది మాత్రమే మిగిలింది. దేనకాసురుణ్ణి అంతం చేసిన వాడు మన తాళవనంలో ఉన్న పళ్లను మొత్తం బృందావన ప్రజలకి పంచిపెట్టాడు. ఆ చిన్నవాడు నన్ను అంతం చేయడానికి ముందుగానే ఎవరో ఒకరు అతన్ని అంతం చెయ్యాలి. ప్రభు, మీరు అనుమతిస్తే ఒక మాట చెబుతాను. అరిష్టాసురుడు చాలా భయంకరమైన రాక్షసుడు. తన కొమ్ములతో పెద్ద పెద్ద పర్వతాలనే తలకిందులు చేశాడు. అతన్ని పంపిస్తే. అవును, అరిష్టాసురుడు భయంకరమైన రాక్షసుడు. నన్ను చంపటానికి పుట్టిన ఆ బాలకుణ్ణి చంపగలిగిన వ్యక్తి ఆ అరిష్టాసురుడు మాత్రమే. వెళ్లి అతన్ని పిలుచుకునేరా, వెళ్ళు. అలాగే ప్రభు. మనము ఈ పువ్వులతో మాలలు కట్టామంటే అప్పుడు సూర్య పూజ చాలా బాగా జరుగుతుంది. సూర్య భగవాన్ కోసం జరిగే పండుగలు అందమైన గోపికని నేనే అవుతా. నువ్వు కలలు కొనొద్దు విశాఖ, లేకపోతే మనం ఈ పనిని పూర్తి చేయలేం. రాధా, నువ్వేం చేస్తున్నావు? సూర్య పూజ కోసం పువ్వులు కోస్తున్నావు. కానీ నా అనుమతి లేకుండా పువ్వులు కోస్తున్నావు అన్నమాట. పువ్వులు కోయడానికి నీ అనుమతి అవసరం లేదు. మీరు ఇది చూసారా? నా పువ్వులన్నింటినీ దొంగలు కోసేస్తున్నారు. నువ్వెప్పుడు ఈ అడవికి మహారాజయ్యో? ఇక్కడ నువ్వు ఒక్క విత్తనాన్ని కూడా నాటలేదు. చెట్లకి నీళ్లు కూడా పోయలేదు. నిజానికి వన మొత్తం నాశనం చేస్తున్నావు. నీ ఆవులు, నీ స్నేహితులు కూడా నాశనం చేస్తున్నారు. నాలాంటి న్యాయమైన నిజాయితీ గల వాడి గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? న్యాయమైన నిజాయితీ గల వ్యక్తివా నువ్వు? పుట్టగానే ఆ స్త్రీని చంపలా? అదొక భయంకరమైన రాక్షసి. అది కృష్ణుడిని చంపడానికి వచ్చింది. అది మాత్రమే కాదు, యశోదమ్మకు అబద్ధాలు చెప్పి గోపికల ఇళ్లలోంచి వెన్నెను దొంగలించాడు కదా. అవును అవును, ఆ వెన్న చాలా రుచిగా ఉంది. ఆ తర్వాత కొంచెం వయసు అయ్యాక
మేము స్నానం చేస్తుండగా మా బట్టలను దొంగిలించాడు, దాని గురించి ఏమంటారు? మీరెంతైనా నవ్వండి, కానీ కొన్నాళ్ల ముందు కూడా కృష్ణుడు ఒక చిన్న దూడను చంపాడు. కానీ అది దూడ కాదు, రాక్షసుడు. న్యాయము నిజాయితీ అంటున్నాడే, మరిదేం న్యాయము? అలా నువ్వంటున్నావు, కానీ నేను నువ్వు ఇలా మాట్లాడావంటే తర్వాత నువ్వే సమస్యలు ఎదుర్కొంటావు. వీళ్ళు కొంచెం కూడా నా సాహసాలని మెచ్చుకోవడం లేదు. పదండి, ఇంకెక్కడికైనా వెళ్దాం. బృందావనం. కంస మహారాజును చంపడానికి వచ్చిన మరణ దేవత ఉండేది ఇక్కడేనా? ఇంకా వాడు బ్రతకడానికి వీల్లేదు. ఇలా భయపడుతున్న పిల్లాడు తప్పకుండా మరణ దేవత అయ్యుండడు. నేనింకా కాసేపు వెతకాలనుకుంటాను. కోమల, నా చిన్ని కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు? ప్రతిరోజు కృష్ణుడి ఇంటికి వచ్చే వరకు నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నీ భయం ఏంటో నాకు తెలిసేసోదమ్మా. ప్రతిరోజు నేను కృష్ణుడి కోసం ఎదురు చూస్తాను. ఈ రోజు కృష్ణుడు ఏం అద్భుతాలు చేస్తాడో తెలుసుకోవాలని ఆశగా ఉంటుంది. అద్భుతాలు చేసేది ఒక పిల్లాడా? నాకు అర్థమైంది. అద్భుతాలు చేసే పిల్లాడు కోసం నేను ఇక్కడే ఎదురు చూస్తాను. లలిత, విశాఖ, అందమైన పువ్వుల్ని నేను కనిపెట్టాను. ఇవి నాకు అందితే చాలా బాగుంటుంది. అవును గాని ఏంటా శబ్దం? ఆవు మెడలో ఉన్న గంట శబ్దం అనుకుంటా. నిద్రపో కృష్ణ. లేదు, ఇంకేదో శబ్దం. కృష్ణ, అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏం చేస్తావు కృష్ణ? నాతో అలా మాట్లాడినందుకు రాధని ఏం చేస్తారో చూడు. మనకి ఇంకా చాలా పువ్వులు కావాలి రాధా. అనవసరంగా తొందర పడకండి, నేను ఈ పూలను కోస్తాను. పర్వాలేదే, ఈ కొమ్మ దగ్గరగా ఉంది. భగవంతుడు నన్ను కరుణించినట్టున్నాడు. నేను పట్టుకున్నాను. లలిత, విశాఖ, కాపాడండి! పువ్వుల దొంగలు తిరిగొచ్చారా? ఇక ప్రతిరోజు ఈ చెట్లను జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని వదిలే రాధా, మేము నుండి పట్టుకుంటాం. నాకు కావలసిన పిల్లాడు ఇక్కడెక్కడ లేడు. కాని వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నట్టు ఆ పిల్లవాడు నిజంగా బలవంతుడైతే, అద్భుతాలు చేసేవాడైతే వాడి గ్రామానికి ఒక ప్రమాదం వస్తే తప్పకుండా వస్తాడు. కృష్ణ, నువ్వు
ఇంటికి రాకపోతే యశోదమ్మ చాలా దిగులు పడతారు కృష్ణ. రాత్రంతా ఇక్కడే ఉండి పూలని జాగ్రత్తగా చూసుకుంటాను. ఎందుకు ప్రతి చిన్న విషయానికి మొండికేస్తున్నావు? సూర్య పూజ కోసమే కదా మేము పువ్వులు కోసం. అది నాకు అనవసరం రాధా. ఈ పువ్వులన్నీ మహావిష్ణువుకే సొంతం. అవును, ఏంటా శబ్దం? ఆ శబ్దాన్ని వింటుంటే రాక్షసుడు అనుకుంటాను. కృష్ణ వచ్చి నీ బృందావనాన్ని కాపాడుకో. నువ్వు వెళ్ళొద్దు కృష్ణ, నిన్ను నిరికించడానికే ఇలా వచ్చు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడడం నా బాధ్యత. కృష్ణ నువ్వు అలా అనగానే దానికి ఇంకా కోపం వచ్చింది. నాన్న మధు, నా కొడుకుని వదిలిపెట్టు. నాయన కృష్ణ, అక్కడ చూడు సుబాల, ఇదొక మామూలు ఆవే. మిగతా ఆవులకి పాలు పితికినట్టే పితికనా. ఎక్కువసేపు మీరు ఇలా నవ్వుతూ ఉండలేరు. నువ్వు భయంకరమైన రాక్షసుడివి కాదు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు వచ్చేది నా కోసం అయితే నాతో నువ్వు తలపడాలి. కృష్ణ నువ్వు పారిపో. ఇదిగో కృష్ణ, ఈ పలహారాలన్నీ తిను. కృతజ్ఞతలమ్మా, చాలా రుచిగా ఉన్నాయి. ఇక చాలు, నా కడుపు నిండిపోయింది. ఇది మాత్రం కృష్ణ. సరే ఒక్కటి మాత్రం తింటా, మీరు కూడా కొంచెం తిని చూడండి. ఈ రోజు నేను ఒక్కడినే చాలా తిన్నాను, ఇప్పుడు నేను నిద్రపోవాలి. నాకు మాత్రం ఇంకా లడ్లు కావాలి. సరే తమ్ముడు, ఈ రోజు నువ్వు చేసిన పనుల్ని నిజంగా అభినందించాలి కృష్ణ. లేదు లేదు,
పాపాల ఖాతాలో కలపాలని చెప్పండి. ఇప్పుడు ఎంతో న్యాయమైన నిజాయితీ గల కృష్ణుడు ఒక గేదెని కూడా చంపేశాడు. మామూలు గేదె కాదు, భయంకరమైన రాక్షసుడు. అది నువ్వెందుకు అర్థం చేసుకోవు? ఇలా చూడు కృష్ణ, అది నిజమై ఉండొచ్చు, కానీ అది ఒక ఆవు కృష్ణ. అందుకని చేసిన పాపానికి పరిహారం చెయ్యాలి. అలా అయితే సరే, నేను రేపు యమునా నదిలో స్నానం చేస్తా. అది మాత్రం సరిపోదు. లలిత చెప్తుంది నిజమే. నువ్వు ఎన్నో పాపాలు చేసావని గుర్తుంచుకో. ఈ పాపాల నుంచి విముక్తి చెందాలంటే ప్రపంచంలో పవిత్రమైన నదుల్లో స్నానం చేయాలి. అది 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 నిజంగా మంచి ఆలోచన, కానీ ప్రపంచమంతా ఎందుకు తిరగాలి? పవిత్రమైన నదుల్ని నేను ఇక్కడికే రప్పిస్తాను. కృష్ణ, ఎందుకు ఇలా కలలు కంటున్నావు? కలలు కంటున్నానా? ఇప్పుడు ఏం చేస్తానో చూడు. హిమవంతుని కూతుర్ని ఆయన పర్వతాలకి మహారాజు. నేనే కావేరిని. ఇలా నదిగా మారే అదృష్టాన్ని ఆ బ్రహ్మదేవుడు స్వయంగా నాకిచ్చారు. నేనే గోదావరిని. నా నీరెంతో రుచిగా ఉంటుంది, అచ్చం నీలాగే కృష్ణ. నేనే సరస్వతిని. నేనెప్పుడు వేదాలతో, ఋషి మునులతో, శ్రీ మహావిష్ణువుతో కలిసి ఉంటాను. నేను నర్మదని. నేను శివుని శరీరం నుండి ఉద్భవించాను. నేను మీకు ఎంతో ఇష్టమైన యమునని. సూర్యుడు కూతుర్ని, సూర్య భగవానుడి కూతుర్ని. మీ పాదాలు పడితే నేను శుద్ధీకరణం పొందుతాను. దయచేసి నా నీటిలోకి ప్రవేశించండి. మీరు చెప్పినట్టుగా తప్పకుండా చేస్తాను. ఇక మీదట ఈ నది పేరు శ్యామకోండ్. ఈ పవిత్రమైన నీరు చాలా బాగుంది. నేనిప్పుడు నీళ్ళలో స్నానం చేశాక నేను పవిత్రమయ్యాను. కానీ మీ ఇద్దరు మాత్రం ఇంకా కాలేదు, ఎందుకంటే మీరు రాక్షసుడి గురించి మాట్లాడారుగా. ఇందులో స్నానం చేసి పాపాలు పోగొట్టుకోండి. ఏం వద్దు, నువ్వు దిగాక ఈ నీళ్లు అశుద్ధంగా మారాయని నాకు తెలుసు. మేమాకంటూ ఒక చెరువుని తయారు చేసుకుంటాం. అవును, అది కూడా ఇక్కడే. ఆ రాక్షసుడు ముందు ఇక్కడే కదా ప్రవేశించాడు. మీరు చాలా బాగా గొయ్యి తవ్వారు రాధా, కానీ ఇందులో పవిత్రమైన నీరేది? అది కూడా వస్తుందిలే. వర్షం కోసం ఎదురు చూస్తున్నారా? కానీ రాదుగా, ఆకాశంలో ఒక్క మేఘం కూడా లేదు. ఇందులో ఉన్న నీరు మీకు కావాలంటే నేను తప్పకుండా ఇస్తాను. మాకా నీరేమి వద్దు, మేము గంగలోంచి స్వచ్ఛమైన నీరు తెచ్చుకుంటాం. వాళ్ళకి నన్ను సహాయం చేయమంటావా బలరామా? సహాయం చేస్తే బాగుంటుంది, పాప బాగా అలసిపోయినట్టున్నారు. దీని వల్ల ప్రయోజనమే లేదు. ఈ కొలాన్ని నింపడానికి చాలా సమయం అయ్యేలా ఉంది. ఓ రాధా, నువ్వు బాగా అలసిపోయావని నాకు అర్థమైంది.
ఈ కొలనుని మేము నింపొచ్చా? మా నీటిని నింపడం మీకు సంతోషమేనా? అలాగే. దయచేసి ఆ పని చేయండి. నాకున్నది ఒక్కటే దారి. కొలను రాధాకొండ చూడడానికి ఇంకా బాగున్నట్టుంది. ఇది ఎప్పటికీ నాకు ఇష్టమైన కొలనుగా ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా నేను ఇక్కడికి వచ్చి స్నానం చేస్తాను. నీ కొలను కూడా చూడడానికి చాలా బాగుంది కృష్ణ. ప్రతిరోజు వచ్చి నా స్నేహితులతో నేను ఇక్కడే ఆడుకుంటాను.